చలగరమడే ప్రయత్నం చేసింది మా రాయల్లో చూడబడి నిర్జో రాయల్లో చూడబడి విద్వంసం చేసే కుట్ర బిఆర్ఎస్ పార్టీ చేసింది వాళ్ళ విద్వంసం చేసే కుట్ర చేసింది వాళ్ళ బిఆర్ఎస్ పార్టీ ఒక ప్లాన్ ప్రకారం ఇవాల ఇది భారీ కుట్ర ఇది కుట్ర చేసి ఏం తెలుసుంటే మళ్ళా వచ్చి రాయల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తే అక్కడ నిర్జో యువత అంతా కూడా గో బ్యాక్ అని ఉరియ్యారు వాళ్ళు అడ్డుకున్నారు బిఆర్ఎస్ పార్టీని కానీ కొన్ని టీవీలో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చినట్టు వాళ్ళ స్వాగతం పలికినట్టు చూపడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ అటు నిర్జో యువత అడ్డుకున్నారు వాళ్ళను గ్రూప్ ఆఫ్ విద్యా అభ్యర్థులు అడ్డుకున్నారు మీరంతా కూడా మీ కూడా ఇదే అశోక్ చౌరస్తా లాఠీ చార్జ్ చేశారు ఒక్క గ్రూప్ ఆఫ్ విద్యా ఎగ్జామ్ పెట్టిన నిర్వహించాలి మీరు ఒక్కరికి ఉద్యోగం వేలే మీకేమవుతుంది రావడానికి అని చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎందుకంటే మాకు వస్తున్న మైలేజ్ చూసి టీవీలలో వస్తున్న సోషల్ మీడియాలో వస్తున్న మైలేజ్ చూసి తట్టుకోలేక విధ్వంసం చేసి ఆ అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆ కేసులలో ఇరికించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది చర్చలకు ఎవరు పిలవలే అక్కడ పోలీస్ అధికారులు ఫోన్ చేసి సార్ మేము ప్రభుత్వంతో మాట్లాడే అవకాశం ఉంటే చెప్పండి గ్రూప్ అన్న అభ్యర్థులు పిలవండి ఎవరైనా వస్తే మాట్లాడిచే ప్రయత్నం చేస్తామంటే వారు అడిగినప్పుడు గ్రూప్ అన్న అభ్యర్థులను అడగాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది రేపు మేము అడిగినప్పుడు బండి సంజయ్ గ్రూప్ అన్న అభ్యర్థులు సమాచారం ఇవ్వలే మేము చర్చలకు పోయేవాళ్ళం అన్నా కూడా అంటారు గిట్ట బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకే వీళ్ళకే దూరబడి అందుకే గ్రూప్ అన్న అభ్యర్థులు ఉపయోగించుకోవడానికి వారు చర్చలు మాకొద్దు మాకు రీషెడ్యూల్ కావాలి దాంతోపాటు జీవో 29 రద్దు చేయాలి మా ఇవే డిమాండ్లు ప్లస్ స్థానిక పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఇవే మూడు డిమాండ్లు అని చెప్పిన తర్వాత మేము దాన్ని మళ్ళీ తిరిగి కొనసాగించడం జరిగింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పెట్టక పెట్టక మీరు పెట్టారు అందరూ సంతోషపడ్డారు కానీ దాన్ని కూడా రద్దు వేరే పరోక్షంగా రద్దు చేసే ప్రయత్నం చేయడం ఇది సిగ్గుచేటు మంచి పద్ధతి కాదు కానీ ప్రభుత్వం వెంటనే దిగి రావాలి వాళ్ళతో చర్చలు జరపాలి వాళ్ళ బాధలు వినాలి నిన్న మొన్న జరిగిన దాడుల గురించి తెలుసుకోవాలి అక్కడ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఎగ్జామ్ను రీషెడ్యూల్ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది మూర్ఖుడు మాట్లాడేసి ఉంటారు ఫాల్తు రాజకీయాలు అది చూసినా ఇప్పుడే చెప్తున్నారు మనోజ్ చెప్తున్నారు ఇప్పుడే నేను పేపర్ లీక్ చేసినట మీ అయ్య నువ్వు మీ అవ్వ నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు రెండు విషయాల్లో ప్రమాణం చేయి నీ ఫాల్తు రాజకీయాలు చేస్తే రోడ్ల మీద ఉరికి చూడతారు బిడ్డ అనేదో ప్రభుత్వం ఉందనుకుంటున్నావు యూజ్లెస్ ఫెలో ఏం మాట్లాడినా వ్యక్తిగతంగా మాట్లాడతావు నువ్వు పిచ్చి బాబులు కొడతారు రోడ్ల మీద రాళ్ళతో కొడతారు ప్రజలు సిగ్గు రోజు మూర్ఖుడు నీ చోట నీ అయ్య రెస్ట్ తీసుకుంటాడు ఇవాళ నీ అహంకారం చోట రెస్ట్ తీసుకుంటాడు నీ భాష నీ వేషాధారాలు చూసి నీ వ్యవహారాలు చూసి నీ క్యారెక్టర్ నేను చీత్తూ నీ బతికే నడుతున్నారు ఇదో బతుక నీది పోయి భాగదంపు నీ లేని భాగదంపు నువ్వు మనిషివి ఇదో మనిషి పుట్టుక అనేది చలో నేను సవాల్ చేస్తున్నా నువ్వు చలో మీ అయ్య నమ్మని చెప్పు మీ అయ్య దేవుని భక్తుడు కదా మీ అమ్మగారు దేవుని భక్తుడు కదా చలో గుండెమే చేసుకొని మీ కుటుంబ సభ్యులు రండి ఏ టెంపుల్కి వస్తారో రండి నేను డ్రగ్స్ తీసుకోవు నువ్వు డ్రగ్స్ తీసుకోవని చెప్పి దాంతోపాటు నేను పేపర్ లీక్ చేస్తానని చెప్పి మీ అయ్య మీ కుటుంబ సభ్యులు గుండె మీద చేసుకొని కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణం చేయమని చెప్పు చలో నీకు సెల్యూట్ కొడతా నేను నువ్వు డ్రగ్స్ తీసుకోడు నా కొడుకు డ్రగ్స్ తీసుకోడు బండి సంజయ్ పేపర్ లీక్ చేసిండు అని నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా గుండెమే చేసుకొని ఏ గుడికి వస్తారో గుడి రమ్మని చెప్పు ప్రమాణం చేయమని చెప్పు నేను సిద్ధం ఈ చర్చకు సిద్ధమా ఈ సభకు సిద్ధమా లేకుంటే నీ బతికే చి బిచ్చ బతుకునేది బతుకునేది నువ్వు మనిషివి నీదో పుట్టుకనేది మనిషి పుట్టుకనేది నువ్వు అనా గురించి మాట్లాడుతున్నావు తెలు అని నీ చీకటి బతి తెలు అనాకు నీ చీకటి బతికేందో నువ్వు రేవంత్ రెడ్డి ఒకటి అరే నీ నువ్వు కేసు పెట్టి రేవంత్ రెడ్డి అని జైలుకు పోతే మేము హైదరాబాద్తో నీ ఫామ్ హౌస్ మొత్తం గురుగుడతా వచ్చాం మేమనుకుంటే మరి నీ ఫామ్ హౌస్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు కొరగొట్లే నువ్వు రేవంత్ రెడ్డి గారు ఒక్కరికి కాకుంటే నీ ఫామ్ హౌస్ ఎందుకు కొరగొట్లే
డ్రగ్స్ తీసుకునే నీ కేసు డ్రగ్స్ కేసు ఏమైంది మీ దోస్తులారు కదా డ్రగ్స్ కేసు ఏమైంది ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది మీ అయ్య పేరు వచ్చింది ఫోన్ ట్యాపింగ్ లా మీ అయ్య పేరు ఆడ అక్యూజ్ ఎవరైతున్నారో వాళ్ళే స్టేట్మెంట్ కలిసి చెప్పిడిదల్ల పెద్దాయన బ్రాకెట్లో కల్వకుండా చంద్రశేఖర్ రావు మరి ఏమైంది ఫోన్ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది నీ చీకటి పడుకుని చెప్పంటావా చెప్పరా నీ స్టోరీ చెప్పంటావా చెప్పరాదు వ్యక్తిగతంగా మాట్లాడొద్దని మాత్రమే కామ కూర్చుంటాను నేను నాకు సంస్కారం అంటే వస్తుంది కాబట్టి సంస్కార హీనుడు నేను పొలైట్గా మాట్లాడుతుంటే ఆ భాష మాట్లాడితే పెద్ద గేట్ అనుకుంటున్నాయి ఆయన ఇంకా నీ అధికారం ఉందనుకుంటున్నావు బిడ్డ రోడ్ల మీద ఉరికించి కొడతారు కార్యకర్తలు ఇలా ఉరికించి కొట్టిరే మేము మీ వాళ్ళని ఇవాళ సిగ్గు లేకుండా కొన్ని టీవీలో చూపెట్టుకుంటున్నాను ఇకను ఇలా మేము కష్టపడి మేము విద్యార్థులకు భరోసా కల్పించడానికి మేము పోతే ఈ టీవీ మైలేజ్ కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది మైలేజ్ కోసం నీతో బతుకున్నది నువ్వు నా గురించి మాట్లాడతావు ఎందుకు ఎంపీలు గెలవలే నువ్వు చెప్పే గెలవలే ఎంపీలు ప్రభుత్వం ఎందుకు పోయింది నీ అహంకారంతోనే కేవలం కేసీఆర్ కొడుకు యొక్క అహంకారం వల్లనే బీఆర్ఎస్ పార్టీ అవుట్ అయిపోయింది ఇక మళ్ళీ కోలుకోలేని దెబ్బ తగిలింది కోలుకోదు కూడా ఇక ఎందుకంటే ఆ అహంకారానికి ఓతలేదు బయట తిట్టుకుంటున్నాడు అప్పుడు బీఆర్ఎస్ క్యాడరు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు తిట్టుకుంటున్నారు చీ అబ్బాయి ఇంకా అహంకారం పోతలేదు నాకు ఆయన భాష ఆయన వ్యవహరించాలు చూసి ఇంకా అదే పరిస్థితులు అని చెప్పండి నీకు దమ్ముంటే మరి నువ్వు మొన్న వస్తారు ఎదురు రాలే నువ్వు మొన్న ఈ గ్రూప్ అని అభ్యర్థులు పోతే నువ్వేమన్నావు అశోక్ నగర్ చివరి తగ్గిస్తావు మరి ఏం బిక్తున్న నీకు ఏం మన పీకుడు పని ఏమున్నది నీకు ఎప్పుడు అంత బిజీ ఏమున్నావు నువ్వు నీకు అంత పీకుడు పని ఏముంది అంటుండ నీకు నీ షెడ్యూల్ ఏం చెప్పరాదు ఎందువలే రాళ్ళ తొనగొడతారు అడుగు రాళ్ళు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించినవాను ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చామని చెప్పి వాళ్ళు రాళ్ళతో కొడతారు కదా ఆడ అందుకే పోలే నేను జస్ట్ బరాబర్ నిన్న వస్తాను చెప్పినా అలా పోయినా పక్కా పోయినా నాతోనేం కాదు నీతో ఏమవుతుంది నువ్వు పీకుడు అని ఏమవుతుంది నీతో చెప్పరా నాకు నీకంటే ఎక్కువ మాట్లాడతాను నేను కానీ సంస్కారం అంటే వస్తుంది నాకు మా పార్టీ సంస్కారం నేర్పింది మాకు మా పార్టీ అటువంటి భాష ఒప్పుకోదు మీ అయ్యని కంటే నేర్పిడి కావచ్చు నీకు నీ కుటుంబానికి అదే భాష వస్తుంది కదా ఏది కొడుతుంది మాట్లాడు చెప్పు మళ్ళీ చెప్తున్నా నేను నువ్వు డ్రగ్స్తో నీకు సంబంధం లేదు నువ్వు డ్రగ్స్ తీసుకోవు ప్లస్ బండి సంజయ్ పేపర్ లీక్ చేసిండు అని మీరు భావిస్తే నిజమంటే నీవు మీ అయ్య మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఏ అమ్మవారి దగ్గర ప్రమాణించారు అని ఆ రోజే ముక్కు నేను రాస్తా ఆ రోజు ముక్కు నేను రాస్తా నేను క్షమాపణ చెప్తాను నేను లేకుంటే అన్ని మూసుకొని సప్లై గిట్ల వాడు పిసపిస బాగుతే రోడ్ల మీద ఉరికిస్తా బిడ్డ తమాషాలు చేస్తున్నావు నువ్వు నగుచి మారుతున్నావు నీ చీకటి బతుకుని చెప్తే ఇజ్జత్ మొత్తం రోడ్ల మీద తిరిగావు నువ్వు ఇంకొకసారి పిసపిస మారితే అది కూడా పడిపడతా అది కూడా పడిపడతా ఇదే చౌరస్తాలో మీ అయ్యను వచ్చి కొట్టేయలే నువ్వు చెవులను ఇంకా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే సిగ్గు లేకుండా వాళ్ళ పేరెంట్స్ని కొట్టించినావు రైతులను కొట్టించినావు మహిళలను కొట్టించినావు ఉద్యోగం కొట్టించినావు ఉపాధ్యాయులను కొట్టించినావు పేపర్ లీక్ చేసే బతుకుని ఇది నీ బతికేదో అందరు తెలుసు అది కుక్కలు దెక్కలో మీరు రోడ్డు పోతానేమో అసలు అంతకుముందు ఎవరు దక్కినాను నీ అయ్య పేరు చెప్పండి అంతమంది విలువించారు నీకు కుక్కలు దేకే రోడ్ల మీద నేను నువ్వు నా గురించి మాట్లాడేది నువ్వు రత్తులు పెట్టుకొని మాట్లాడాలి బండి సంజయ్ చరిత్ర తెలియదు బండి సంజయ్ గురించి తెలియదు నీకు ఇంకా అయ్య పేరు చెప్పి రాజకీయాలకు రాలే నేను తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే కంకులు కాల్చగాడ పోయి దోష దేశగాడ పోయి జై తెలంగాణ అని చెప్పి అయ్య పేరు చెప్పుకొని రాలే మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ లెక్కనే వచ్చేసిర్రే బాబు వచ్చేది పాములు పెట్టి చిమలు పుట్ట పుట్టలో పాములు చూసినట్టు సొర్రీరా అయిపోయా కుటుంబం మొత్తం తెలంగాణ సర్వనాశం చేసి మళ్ళా సిగ్గు లేకుండా ప్రజలు చీకొట్టి తువ్వు అన్నా కూడా దేశం నుంచి సప్లైకర్ వీకక బిల్ల విచ్చుకోవాలంటే దేశం నుంచి పోకక సిగ్గు లేకుండా ఇంకా ఇంటికి వచ్చి ఇంకా బతుకుతారు మీరు బతుకు మీది చే ఇద్దరు మీరొకటి
కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ ఒకటి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ ఒకటి ఫోన్ టాపిక్ కేసు వేంది నీ ఫామ్ హౌస్ గుర్చేస్తాడు ఫామ్ హౌస్ వీకింది కాళేశ్వరం కేసు వేంది డ్రగ్స్ కేసు వేంది ఎదురుచూడు తెలంగాణ ప్రజలు అబ్బా కేసీఆర్ కూటమిలో ఎవరు నొక్కల్ని కాంగ్రెస్ పార్టీ లోపడేస్తాడు ఏ లోపడెక్కడేసి దాయిపోయిందాం రాత్రిపూట ఒప్పందాలు తెల్లారేస్తే అంద చూడడానికి ఫైటింగ్ ఇలా బాధింది మైలేజ్ కోసం తిప్పరపడుతున్నారు మేము మైలేజ్ కోసం పోలే ఒక కేంద్ర మంత్రి ఉండి స్థాయి చూడకుండా ఊదా చూడకుండా 60 విద్యార్థులను కలుద్దామని పోయిన తర్వాత అక్కడ వాళ్ళ బాధలు చూసినాక వాళ్ళ ఏర్పులు చూసినాక వాళ్ళ పడ్డ కష్టాలు చూసినాక చలించిపోయి వాళ్ళకి భరోసా కల్పించడానికి సంఘీభావం ప్రకటించే ప్రయత్నం చేస్తే మహిళల కోసం మీరు వచ్చి టక్క టక్కడక్కడ మీడియా పిలిపించి టీవీలలో బ్రేకింగ్ బీజేపీ బ్రేకింగ్ వస్తుందని చూసి ఆ బ్రేకింగ్లో చూడడానికి మరి మీడియా పిలిచి ఏదో మాట్లాడి ఇప్పుడు వారిలోంచి మరి యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు యువమోర్చ కార్యకర్తలు అందరూ కూడా లాఠీ దెబ్బతింటారు కానీ ఏ పేపర్ చూపడతలేదు ఏ టీవీ చూపడతలేదు ఏ టీవీలు వస్తలేదు నిన్న కాక నిన్న లాఠీ దెబ్బలు తిన్నారు యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు చేరిన పోలీసులను అరెస్ట్ చేశారు నిన్న మరి కేటీఆర్ ఏదో మాట్లాడిన వాగిండనైనా మురిగిండనైనా మొత్తం బ్రేకింగ్ వస్తుంది మర్చిపోరన్న ఆ కుటుంబం కథం కేల్ కథం దుకాణం బంద్ ఇప్పుడు లేస్తుందా ఇవాళ నలుగురు వచ్చి లీడరు వాళ్ళు ఎప్పుడు 10 మంది లేరు లేపినా లేవదే జేసీబీ బట్టి లేపినా లేవది అటు కానీ సంసారం ఏమంటే చేస్తాడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కదే జేసీబీ బట్టి లేపినా లేవది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేస్తురా ఎక్కడైనా ఉద్యమం చేద్దామంటే ఇవాళ కనీసం వాళ్ళ క్యాడర్ లేదు అబ్బోగా క్యాడర్ ఉంటే ఇట్లా ఆగుతారు వాళ్ళు తెలంగాణ అనేది చికెడపల్లికి వస్తాను అంటే పారిపోయిన రాలే ఎందుకు రాలే ఎప్పుడు రాదు రాకపోవడం కారణం ఏంటి ఇంత బిజీ ఏంది వస్తుందా రాజేడన్నా నువ్వు చెప్పావు బీఆర్ఎస్ అధికారం వస్తాయి చెప్పు వస్తా నీకు నీకు నమ్మకం ఉందా చెప్పు చెప్పు ఇక్కడ ఎవరికైనా నమ్మకం ఉందా మీరు వాళ్ళు చెప్తున్నారు ఇంకా బీఆర్ఎస్ పడకదే ఏది జరిగినా 2028లో నేను గర్వంతో అహంకారంతో చెప్తానండి నేను వాళ్ళకి అహంకారం గర్వం నాకు లేదు 2028లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇది వాస్తవం దాంతోపాటు సికింద్రాబాద్లో కూడా ఇంతకుముందు అక్కడ